ఇప్పుడు మీరు వినబోతున్నది భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. హిస్ గ్రేస్ రవిజ గోపాల్ దాస్ గారికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हे कृष्ण कर्णसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तु ते. सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे. శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 12వ శ్లోకం నుండి ఈరోజు విషయాన్ని తెలుసుకున్నాము. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. नत्वेवाहं जातुनासं नत्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्. नत्वेवाहं जातुनासं నత్వేవాహం జాతు నాశం నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతునాశం నత్వం మే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం.
ఓకే నా లేదు తు కాని ఏవా నిశ్చయముగా అహం నేను జాతు ఎప్పుడును నా అసం లేక ఉండలేదు త్వం నీవు నా ఉండకపోలేదు ఇమే జనాధిపాహ ఈ రాజులు కూడా నచ ఉండకపోలేదు ఏవా నిశ్చయముగా నా భవిష్యామః ఉండకపోము సర్వే వయం మనమందరమును అతః పరం ఇక ముందు నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేదియును లేదు అలాగుననే భవిష్యత్తునందు మన వివరము ఉండకపోము. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్య శ్రీ ఏసీ భక్తివేదాంత సంప్రపాదుల వారి ద్వారా శ్రీల ప్రపాదుకి. దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మ ఫలములను అనుసరించి పోషకుడై ఉన్నాడని కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు నందు తెలుపబడినది. అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయంలో తన ప్రధానాంశ రూపమున సదా నిలిచియుండును. అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో గాంచగలిగిన సాధుపురుషులే పూర్ణమును మరియు శాశ్వతమును అగు శాంతిని నిజముగా పొందుతున్నారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాహ తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. అంటే దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిత్వ కర్మలు మరియు కర్మఫలము నొసగుతున్నాడు. అంటే ఇక్కడ మనము కొంతమంది అనుకుంటారు మరణించిన తర్వాత మనం ఎక్కడికి పోతామో మనకే తెలియదు, మన ఉనికే మనకు తెలియదు అనుకుంటారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు, అతని భ్రమను తొలగించడం కోసము నీవు గతంలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక ముందు కూడా ఉంటావు, అలాగే ఈ రాజులు కూడా అలాగే త్రివిధ స్థితులలో ఉంటారు, నేను కూడా ఎప్పటికీ లేకపోలేదు, ఎప్పటికీ ఉంటాను అనే విషయాన్ని పూర్తి లోతుగా ఈ యొక్క వేద సారాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్జునులకు తెలుపబడిన ఈ వేద సత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తనను ప్రదర్శించుకొని జనులందరికీ తెలుపబడుతున్నది. తాను అర్జునుడు మరియు రణరంగమున సమకూర్న రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బంధముక్త స్థితులు రెండింటి అందును జీవులకు తాను నిత్య పోషకుడననియు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే అర్జునుకు ఈ తెలుపబడిన ఈ విషయం కోసము ఒక విషయం మనకు కూడా అన్వయించి చెప్తున్నాడు కృష్ణుడు. మనము జ్ఞాన రహితులమై ఉన్నాము, అంటే జ్ఞానహీనులమై ఉండి కూడా మనల్ని మనం ఏ విధంగా భావించుకున్నాము, ఐఎమ్ సో ఇంటెలిజెంట్, నేను చాలా తెలివైన వాడిని అని భావించుకుంటాము. ఎవరికి వారు నేను తెలివి తక్కువ వాడిని అని ఎవరన్నా అనుకుంటారండి, ఎందుకు అనుకోరు చెప్పండి. వీఆర్ ఇన్ ద ఫాల్స్ ఈగో, సఫరింగ్ విత్ ద ఫాల్స్ ఈగో, అర్థమైందా. నేను ఈ నేననే భావం ఉన్నంతకాలం నేను చాలా తెలివైన వాడిని అని భావిస్తున్నాము. తెలివైన వాడిని అని భావిస్తూ ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాం, అవన్నీ మనం ముందు ముందు చెప్తున్నాం ఇందులోనే, అర్థమైందా. ఏ విధంగా తప్పులు చేస్తాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఎవరు తెలివైన వారు అని అన్న ఆలోచించినప్పుడు సద్గురువును ఆశ్రయించిన వాడు తెలివైన వాడు. మనస వాచ కర్మన త్రివిధ స్థితుల్లో సద్గురువును ఆశ్రయించాలి, వారు నిజమైన తెలివైన వారు. ఇక్కడ అర్జునుడు తెలివైన వాడిగా ఎంతో జ్ఞానాన్ని ఉన్నవాడిగా చెప్తూ వచ్చాడు అన్ని విషయాలు, ధర్మ పన్నాగాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఎందులో భ్రమలో పడిపోయాడు, నా వాళ్ళు వీలనేత చంపాలి, నేను చచ్చిపోయినా బాధలేదు, చనిపోయినా బాధలేదు, సన్యాసం కూర్చో అంటే అన్ని వదులుకొని అడవులకు వెళ్ళిపోయినా బాధలేదు, భిక్ష వెతుకు తిన్నా బాధలేదు, ఇన్ని ధర్మాలు చెప్పినవాడు చివరికి ఏ భ్రమలో ఉన్నాడు, మీరు నావారు అంతే కదా, ఈ భ్రమలో ఉన్నాడు. అంటే ఇతను జ్ఞాన అజ్ఞాన అంతే కదా, తన అజ్ఞానంతో అంటే తను తనకి ఎన్నో ధర్మ విషయాలు తెలుసు కానీ నేను నాకెంతో జ్ఞానం ఉంది అనుకున్నాడు. చివరికి కృష్ణుడు కూడా స్వయంగా ప్రశ్నించాడు, ఈ స్థితిలో నువ్వుంటే ఏం చేస్తావు, నీ గురువు ఉంటే ఏం చేస్తావు, నీ ఫలానా వాళ్ళు ఉంటే ఏం చేస్తావు, ఇవన్నీ అడుగుతూ వచ్చాడు అర్జునుడు. అంటే ఒక జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు ఇక్కడ లేవు అని కృష్ణుడు నువ్వు మూర్ఖుడి వల్ల ఆలోచిస్తున్నావు అని చెప్తున్నాడు. గత శ్లోకంలో చెప్తున్నాం మనం ఈ విషయాన్ని కదా. అంటే మనం కూడా చాలా సందర్భాల్లో
నేను ఎంతో తెలివైన వాణ్ణి, నేను నా జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్డ్గా లీడ్ చేస్తాను. చూడండి, ఈ విషయాన్ని ఇట్లా మేనేజ్ చేయగలను, ఆ విషయాన్ని అట్లా మేనేజ్ చేయగలను, నాకున్న తెలివి చాలా గొప్ప తెలివి అనుకుంటాం. కానీ ఇదంతా మూర్ఖత్వమేనట. కృష్ణుడు అర్జునుడిని అంటున్నాడు డైరెక్ట్ ముఖం పట్టుకుని. అలాంటి మూర్ఖులం మనం, అంటే జ్ఞానం అనుకునే అజ్ఞాన మూర్ఖత్వంతో సతమతం అవుతున్న వాళ్ళం మనం, అంతే కదా. ఆ విధమైన స్థితిలో మనం ఉన్నామన్నది. అయితే భగవంతుని ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు విధాలుగా మనల్ని మనకు పోషకుడై ఉన్నాడట. అర్థమైందా? ఏ స్థితిలో ఉన్నా, మనము ముక్త స్థితిలో ఉన్నా మన పోషకుడే భగవంతుడు, భగవంతుడే పోషకుడు. అర్థమైందా? మనం బద్ధ స్థితిలో ఉన్నా మన పోషకుడు భగవంతుడే. కాదని మనం ఏ విధంగా చెప్పగలం? అర్థమైందా? భగవంతుడు కాదనుకుంటే భగవంతుడు మరో రూపంలో కనిపిస్తాడు మనకు, అది మృత్యు రూపంలో. అర్థమైందా? అంటే మనం ఏ స్థితిలో ఉన్నా మన పోషకుడు ఎవరని అంగీకరించాలి? మనము భగవంతుడే అని అంగీకరించాల్సి వస్తుంది అన్నట్టు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరంగమునందు సమకూడిన రాజులు నిత్యులకు జీవులై ఉన్నారు. వారు పూర్వము ఏ సమయం నందును వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు, మరియు భవిష్యత్తు నందును ఉండకపోరు. అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమునందు నిలిచి ఉన్నది, అది భవిష్యత్తు నందును ఎటువంటి అవరోధం లేకుండా కొనసాగనున్నది. అట్టి ఎడ ఎవరి కొరకును చింతించడానికి ఎట్టి కారణము లేదు. చూడు, ఇక్కడ ఉన్న సైనికులు, యుద్ధం నందు నిలిచి ఉన్న రాజులు, వీరందరూ కూడా భవిష్యత్తులందు ఉంటారు, ప్రస్తుతం ఉన్నారు, గతములు కూడా ఉండి ఉన్నారు. చూడు, మూడు స్థితులందు ఉంటారని కృష్ణుడు స్వయంగా అర్జునుడికి తెలియజేస్తున్నాడు. నీవు ఉండరని భ్రమించకు. అంటే కొంతమంది మధ్య మాయావాద సిద్ధాంతులు ఏం చేస్తారంటే, ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోవాలి అని చెప్తారు. అంటే అర్థమైంది, ఇక మన ఉనికి లేదు తర్వాత, అంతే కదా. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, గతంలో ఉన్నాము, ప్రస్తుతం ఉన్నాము, భవిష్యత్తులో ఉంటాము, ఉండని పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అంటే ఈ జీవాత్మ ఎప్పటికీ ఉంటుంది. మనము దేహాత్మ భావనలో ఉన్నాము, జీవాత్మ స్థితి అనే దాన్ని పూర్తి మనం ఆలోచించినప్పుడు ఈ జీవాత్మకు పతనం లేదు. ఆ కృష్ణుడు మనకు భగవద్గీతలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ ఆత్మకు అగ్ని ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, వాయువు ద్వారా కానీ పతనం అనేది ఉండదు. మరి ఈ ఆత్మకు, జీవాత్మకు పతనమే లేనప్పుడు మరి ఈ ఆత్మను పరమాత్మలో నీలం చేయాలనే భావన ఎంత మూర్ఖమైన ఆలోచన, అవునా కదా? తెలివితో ఆలోచించాలి మనం ఫస్ట్. ఇట్లా ఆలోచించినప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా లీనమయ్యే పరిస్థితి కోసం ఆలోచించకూడదు. అది ఒక స్థాయి కింది స్థాయి భక్తులు చేసే పరిస్థితి. అది ఎవరు? మాయావాద సిద్ధాంతం కోసం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఈ వీటి కోసం ఆలోచిస్తారు. నాకు మోక్షము పిమ్మట ఆత్మ మాయావరణము నుండి బయటపడి నిరాకార బ్రహ్మంతో కలిసి తన వ్యక్తిత్వంను కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించుట లేదు ఇక్కడ. చూడండి, కృష్ణుడు దీన్ని సమర్థిస్తున్నాడా? అంటే మోక్షము అని ఏదనుకుంటున్నారు వాళ్ళు? పరమాత్మలో లీనం కావడం, అంటే బ్రహ్మజ్యోతిలో లీనం కావడం అనే విషయాన్ని గురించి మోక్షం అనుకుంటారు ఎవరు? మాయావాదులు. దాన్ని కృష్ణుడు సమర్థించడం లేదు ఇక్కడ. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మనము జ్ఞానాన్ని సముపార్జించాలి. ఈ విధమైన జ్ఞానాన్ని, ప్రామాణికమైన జ్ఞానాన్ని సముపార్జించినప్పుడు ఏది భ్రమ, ఏది సత్యం అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆ విషయాన్ని మనం సముపార్జించుకుని ఉండాలి. అలాగనే వ్యక్తిత్వం అన్నది కేవలము బద్ధ స్థితి అందే అనేది సిద్ధాంతము సైతము సమర్థించడం లేదు. ఉపనిషత్తులలో నిర్ధారింపబడిన రీతి తన వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తు నందును నిలిచి ఉందనని శ్రీకృష్ణ భగవానుడు స్వయం స్పష్టముగా తెలియజేస్తున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము అత్యంత ప్రామాణికమై ఉన్నది. వ్యక్తిత్వం అన్నది వాస్తవము కానిచో ఈ విషయమును శ్రీకృష్ణుడు నొక్కి వక్కానించడి వాడు కాదు. ఏమని? భవిష్యత్తు నందు కూడా ఎనచు ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పేవాడు కాదు. ఇతడు శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వము భౌతికమే కాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదించిన అవకాశం కలదు. ఒకవేళ వ్యక్తిత్వం భౌతికమనడి ఆ వాదన చే అంగీకరించినను శ్రీకృష్ణ భగవాని వ్యక్తిత్వం నందు భేదం ఉన్నట్లు కాంచగలము? తన వ్యక్తిత్వము గతమునందు ఉన్నదానిగాను మరి భవిష్యత్తు నందు నిలిచి ఉండదానిగాను శ్రీకృష్ణుడు నిర్ధారించినాడు. తన వ్యక్తిత్వము అతడు పలు రీతుల నిరూపించి ఉన్నాడు. అంతేగాక నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదని ప్రకటింపబడినది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వంను సర్వత్రా నిరూపించియే ఉన్నాడు. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా భావించినచో అతని భగవద్గీతకు
ప్రామాణిక గ్రంథంగా విలువ కలగదు. చూడండి, ఇక్కడ వ్యక్తిత్వం కోసం మనం ఆలోచించినప్పుడు మనం ఈ దేహాత్మ భావన ఎందు ఉన్నప్పుడు మాత్రమే నీవేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకో, ఇలాంటి ఎన్నో రకాల సంభాషణలు వస్తూ ఉంటాయి మనకు. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటిది? శాస్త్ర ప్రామాణికమైన స్థితిలో శాస్త్రాన్ని అనుసరించి మన యొక్క గుణ కర్మ స్థితులన్నింటినీ ఉద్ధరించుకోవడం, ఉన్నత స్థితికి బిల్డప్ చేసుకోవడం అన్నది. అంటే దివ్యమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం. మరి ఒక ముక్త పురుషుడు ఈ యొక్క భౌతిక దేహాత్మ స్థితిలో ఉన్నా సరే భౌతికమైన వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తాడు, ముక్త స్థితిలో ఉన్నా సరే ఆ ఆధ్యాత్మిక వ్యక్తిత్వ స్థితి కోసం ఉంటుంది. ఈ రెండు రకాల వ్యక్తిత్వ స్థితులు ఉంటాయి అన్నట్టు. అర్థమైందా? అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, కేవలము భౌతిక దేహాత్మ భావనలో మాత్రమే వ్యక్తిత్వం కోసం ఆలోచించకూడదు, అది సరైన విధానం కాదు, అది మాయావాద సిద్ధాంతం అయి ఉన్నది. అర్థమైందా? అంటే మనం ముక్త స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకంటూ కూడా వ్యక్తిత్వం ఉంటుంది అక్కడ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆధ్యాత్మిక పరమైన వ్యక్తిత్వ స్థితికి మనం ఉద్ధరింపబడతాం. మన మన కర్మలన్నీ దివ్యంగా ఉంటాయి, మన ఆలోచనలన్నీ దివ్యంగా ఉంటాయి, మన భావనలన్నీ దివ్యంగా ఉంటాయి, అది దివ్యమైన వ్యక్తిత్వం. మరి అక్కడ కూడా భగవంతుడే మన పోషకుడు, ఇక్కడ కూడా భగవంతుడే పోషకుడు. కానీ మనం ఎప్పుడే అంటే మాయవాద స్థితిలో ఏమని ఆలోచిస్తాం అన్నట్టు, కేవలం ఈ దేహాత్మ భావనలోనే ఆయన వ్యక్తిత్వం మంచిది కాదండి, ఈయన వ్యక్తిత్వం చాలా మంచిదండి, చూడు ఈ స్థితిలో ఆలోచిస్తూ ఉంటాం అనే కదా. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందండి ఆలోచించండి, మనల్ని మనం ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నాము, నా వ్యక్తిత్వం ఏమిటి, నేను ఏ విధంగా ఉద్ధరింపబడుతున్నాను, నా స్థితి ఏమిటి, నేను ఎంతవరకు శరణాగతిని పొందుతున్నాను గురువును. మరి కలియుగ ప్రభావం అదే కదా, కలియుగ ప్రభావం ధర్మం అయి ఉన్నది ఇప్పుడు. కానీ యుగ ధర్మం ఏమిటి, దేవదేవుని నామని ఆశ్రయించుండడం. కానీ కలియుగంలో ఈ స్థితులు కలిగి ఉంటాయి అన్నట్టు, అంటే భక్తికి వ్యతిరేకమైన స్థితులు, కల్మషమైన స్థితులు, ఇవన్నీ కలియుగ స్థితులు అన్నట్టు. నాలుగు విధములైన దోషములను కలిగి ఉండే సాధారణ మానవుడు శ్రవణదాయకమైన ఉపదేశము ఎన్నడూ చేయజాలడు. కానీ భగవద్గీత అట్టి వాంగ్మయమునకు అతీతమైనది. ఏ లౌకిక గ్రంథమును దీనితో సాటి రాదు. కానీ ఎవరేని శ్రీకృష్ణ భగవాన్ని సాధారణ వ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకంలో తెలుపబడిన బహుత్వం అన్నది వ్యవహారికమనియును మరియు అది దేహమునకు సంబంధించినదనియును మాయావాదులు వాదించరు. కానీ అట్టి దేహ భావనను పూర్వపు శ్లోకం నందు ఇదివరకే ఖండింపబడినది. నాలుగు రకములైన దోషములను కలిగి ఉండే సాధారణ మానవుడు శ్రవణదాయకమైన ఉపదేశమును ఎన్నడూ చేయజాలడు. ఏమిటి నాలుగు రకమైన దోషములు, సాధారణ మానవునికి ఉండే నాలుగు రకమైన దోషములు ఏమిటి, ఏమిటి అనుకుంటున్నాం మనం చెప్పండి మాత్రం ఐడియా. అవి నియమాలు, మనకుండే ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అవన్నీ మనకి. అర్థమైందా? ఏమిటి నాలుగు దోషాలు ఏమిటి, సాధారణ మానవుడు ఏ నాలుగు దోషాలను కలిగి ఉంటారు, ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు, అది ఏమిటి? ఇంకా ఇంకా చెప్పండి. ఒకటి వచ్చేసి భ్రమ, మొట్టమొదటి దోషం ఏంటిది భ్రమ. రెండవది వచ్చేసి ప్రమాద, అర్థమైందా? రెండవ దోషం ఏంటిది ప్రమాద, ప్రమాద చెప్తా వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మూడవ దోషం వచ్చేసి పురాణా పాతవ, అర్థమైందా? పురాణా పాతవ పాతవ ఈ పాయింట్ నేను కూడా నాలుగవది వచ్చేసి విప్రలిస, విప్రలిస లిస లిస ఈ నాలుగు దోషాలలో మొదటి ఏంటిదమ్మా? భ్రమ. భ్రమ ఇదేంటి, ఈ భ్రమ ఏ భ్రమ ద్వారా మానవుడు ఏం చేస్తాడంటే తప్పులు చేస్తాడు,
తప్పులు చేసే స్వభావాన్ని కలిగి ఉండడం. ఎలాంటి తప్పులు చేస్తామంటే హరే కృష్ణ ఎలాంటి తప్పులు చేస్తామంటే నేను ఏది మంచి అనుకుంటానో అదే రైట్ అనుకుని చేస్తాం, దాని ద్వారా బాధపడతాం. మనం ఎప్పుడైనా అలా అలాంటి పరిస్థితుల్లో బాధపడ్డామని ఇదే తప్పు. తప్పులు చేసే స్వభావాన్ని కలిగి ఉండడం అనేది ఇదే. కానీ నేను ఎంతో జ్ఞానిని అనుకుంటాను, కానీ ఆ పనులు చేస్తాము, దాని ఫలితం వచ్చేసరికి ఎంతో విలపిస్తూ ఉంటాం, ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇది అర్థమైందా? తప్పులు చేసే స్వభావాన్ని కలిగి ఉండడం భ్రమ. చూడండి, మంచిగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రమాద, మోసపూరిత స్వభావాన్ని కలిగి ఉండడం ప్రమాద. మనల్ని మనం మోసం చేసుకుంటాము, గొర్రె కసావాన్ని ఎట్లా నమ్ముతుందో అట్లే మనల్ని నమ్మిన వాళ్ళని కూడా మోసం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అవసరం, అవసరానికి అబద్ధం, నిత్యం సత్యమే పలుకుతామాట. అర్థమైందా? ప్రమాద అంటే మోసపూరితమైన స్వభావాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ మూడోది ఏంటమ్మా? పురాణ పాత, మోహాన్ని కలిగి ఉండడం, మోహ స్వభావాన్ని కలిగి ఉండడం. నాలుగవది విప్రలిత, అసంపూర్ణ ఇంద్రియాలను కలిగి ఉండడం. అర్థమేనా? అసంపూర్ణ ఇంద్రియాలంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తా వినండమ్మా. ఈ కరెంటు ఇప్పుడు అన్ని చూసుకున్నాం కదా, కరెంటు పోయిన తర్వాత కూడా ఈ టైం కనిపిస్తుందమ్మా మనకు? కనీసం మన చేయన్న మనకు కనిపిస్తుందా? ఇది సంపూర్ణమైన ఇంద్రియమా? మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. మరి ఈ నయనం ఏం చేస్తుంది? కనిపిస్తుందా? సరే, లైట్ ఉన్నది, మీ బొటన వేలు ఇంత దగ్గర పెట్టుకొని చూడండి, క్లియర్ కనిపిస్తుంది. ఏమన్నా ఎందుకు కనిపించదు? ఇది సంపూర్ణం కాదు, ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈ చైన్ ఇక్కడ ఇక్కడ నుండి ఆ గోడ దగ్గరికి ఎక్కడికో తీసుకుందాం మనం 1 కిలోమీటర్ దూరం. ఈ గోడ ఉన్న ఇందులో గీతలు ఇవన్నీ కనిపిస్తాయా? ఇది సంపూర్ణమా? అర్థమేనమ్మా? అందరికీ అందుకనే మన ఇంద్రియాలు సంపూర్ణమైనవి కాదు. ఈ నాలుగు దోషాలు సాధారణ, మరి ఎవరు పరిపూర్ణమైన స్థితిని కలిగి ఉంటారు? మీరు అనుకునే భావన నాకు అర్థమైంది, మీ భావన నాకు అర్థమైంది. ఎవరు పరిపూర్ణమైన స్థితిని కలిగి ఉన్నారు? ఈ నాలుగు స్థితులను అధిగమించిన వాడు. భౌతిక దేహాత్మ, ఇప్పుడు అర్జునునికి విరాట్ స్వరూపాన్ని చూపించాలంటే ఈ యొక్క ఇంద్రియాలతో చక్షువులతోటి భౌతిక చక్షువులతో చూపించాడా భగవంతుడు? దివ్య జ్ఞాన చక్షువులను ఇచ్చాడా? పాయింట్ అర్థం ఎందుకంటే అది క్లియర్ అర్థమైంది కదా ఇప్పుడు. అంటే ఒక సాధారణమైన జీవుడు ఈ యొక్క శ్రవణ పూర్వకమైన జ్ఞానాన్ని బోధించాలంటే ఈ నాలుగు దోషాలను కలిగి ఉంటాడు. భగవంతుడు ఈ నాలుగు దోషాలకు లోబడిన వాడా? వీటిని తన ఆధీనంలో ఉంచుకునేవాడా? అర్థమైందా? అందుకనే ఈ భగవద్గీతకు ప్రామాణిక గ్రంథంగా ప్రాచుర్యం జరిగింది ఈ లోకంలో. అర్థమైందా? అంతటి దివ్యమైన గ్రంథం ఇది అన్నట్టు. అంటే ఒక దివ్యమైన జగద్గురువుగా ఆ దేవదేవుడు వెంటనే తన స్థానాన్ని తీసుకుని, ఎందుకంటే కృష్ణుడు చెప్పిన దాన్ని మేము నమ్మలేమండి, నాకు చెప్పినట్టుగా భగవద్గీత మీరు చెప్పే భగవద్గీత లేదండి అనే ప్రబుద్ధులు కూడా ఉంటారు. అర్థమైందా? భగవద్గీత నాకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటే ఎట్లండి? అది శరణాగతి పొందే విధానం కాదు. అర్థమైంది? నేను నాకు అనేది వస్తుంది కదా ఇక్కడ. ఈ యొక్క ఫాల్స్ ఈగో తోటి మనం సఫర్ అవుతున్నాము. అప్పుడు నాకు నచ్చినట్టుగా లేదండి ఈ భగవద్గీత అంటాము. అంటే మనం చేసిన తప్పులన్నీ మనకు గుమ్మడికాయంగా, అంటే గుధాన్ని తడుముకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ భగవద్గీత చదువుతా అంటే. అంత సూటుగా, అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడే నువ్వు పట్టుకుని, నువ్వు మూర్ఖుడివి, నువ్వు ఒక జ్ఞానహీనుడి లెక్క మాట్లాడుతున్నావు అని ముఖాముఖి జ్ఞాన. అరే కృష్ణ ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఓకేనా? గౌతమ్ ఎవరు ఇందులో? నువ్వా? నేను నిన్నే అడుగుతాను, వీళ్ళు చెప్పేదంట. ఓకే, ఈ విధంగా కృష్ణుడు చెప్పిన దాన్ని ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం శరణాగత స్థితికి మన భావాన్ని ఉద్ధరించుకోవాలి. అర్థమైందా? మనకు ఉంటుంది అహంకారం సహజం, అంటే ఒక సాధారణ జీవుడికి ఉండేది అహంకారం ఉంటుంది. అర్థమైందా? అహం బ్రహ్మాస్మి అనే స్థితి మనం ఉద్ధరింపబడాలి. అర్థమైందా? అంటే ఏంటి చెప్పండి, అహం బ్రహ్మాస్మి అంటే
చెప్పండి. అదే అహం బ్రహ్మాస్మి అంటే నేను అది అయి ఉన్నాను. ఏంటి అది? ఈ దేహాత్మను కాదు జీవాత్మని అయి ఉన్నాను. అర్థమైందా? ఆ విషయాన్ని తెలుసుకోవాలి. పుస్తకం ఈ విషయంలో ఒక స్టోరీ కూడా చెప్పుకున్నట్టున్నాం కదా ఒకసారి, పులి మేక స్టోరీ అనా చెప్పుకోలే, మర్చిపోయారా? అన్ని మర్చిపోతున్నారా? నేను అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేక మీకు కృష్ణ చైతన్య శాస్త్రం అనే సబ్జెక్ట్ను సబ్జెక్ట్ రికార్డు మనం ముఖాముఖి చర్చించుకున్న విషయాన్ని మళ్ళీ రికార్డు రూపంలో మీకు అందించగలుగుతున్నాను. మీరు అయితే మీరు మన అంటే ఇది రివిజన్ చేయట్లేదా, హియరింగ్ చేయట్లేదా, హియరింగ్ చేయట్లేదా? ఈ 4 గంటల ప్రోగ్రామ్ పెట్టింది ఇందుకే ఇంకా కేర్ తీసుకోవడం కోసమే నేను. అర్థమైందా? ఎందుకంటే పర్యవేక్షణ నేతృత్వంలో అబ్జర్వేషన్లకు రావట్లేదు సాధనలో, అప్పుడు మనం ఎదుగుతాము. నన్ను చూద్దాం. ఈ శ్లోకం నందు తెలుపబడిన బహుత్వం అన్నది వ్యవహారికమనియు మరియు అది దేహంలోకి సంబంధించినది కాదని మాయావాదులు వాదించరు. కానీ అట్టి దేహభావనము పూర్వ శ్లోకం నందు ఇదివరకే ఖండించబడినది. జీవుల దేహభావనను ఖండించిన పిదప దేహంను గూర్చిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందుకు ప్రతిపాదించును? అనగా ఇచ్చిన వ్యక్తిత్వం ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని తెలియచున్నది. అర్థమైందా? వ్యక్తిత్వం కోసం ఇప్పుడే కదా చెప్పుకున్నది మనం. ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించాడు కృష్ణుడు, భౌతికమైన పరిధిలో కాదు. భౌతిక వ్యక్తిత్వాన్ని మనము అంచనా వేసుకోకూడదు. ఆధ్యాత్మిక పరిధిలోనే కృష్ణుడు ప్రస్తావించడం జరిగింది. ఈ విషయమే శ్రీ రామానుజులు మరియు ఇతర ఆచార్యులు నిర్ధారించిరి. ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవానుని భక్తులకి అవగతం కాగలదని భగవద్గీత యందు పలుచోట్ల స్పష్టంగా తెలుపబడినది. ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవాను భక్తులకే అర్థమవుతుంది, బద్ధ జీవులకు అర్థం కాదు. ఎందుకు అర్థమవుతుంది భగవంతుని యొక్క భక్తులకు చెప్పండి? వాళ్ళు కృష్ణ భక్తి రసభావన స్థితిలో ఉంటారు కాబట్టి, వాళ్ళు జీవన్ముక్త స్థితికి ఉద్ధరించబడతారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కోసం వాళ్ళకు అర్థమవుతుంది. బద్ధ జీవుడికి ఏమర్థమవుతుంది? ఎందుకు అర్థం కాదు చెప్పండి? బద్ధ జీవుడికి ఈయన ఎప్పుడూ ఈ దేహాత్మ భావనలోనే ఉండి ఈ దేహానికి సంబంధించిన వ్యక్తిత్వం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఒక భక్తుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? భగవంతుని యొక్క నిత్య చైతన్యంలో ఏ విధంగా ఉద్ధరింపబడాలి, నా భావన ఎట్లా ఉండాలి, నా ఆలోచన ఎట్లా ఉండాలి, నా క్రియలు ఎట్లా ఉండాలి, నేను ఎంత సరెండర్ అయి ఉండాలి ఇంకా భగవంతుడికి, హౌ టు టాక్ విత్ కృష్ణ, నేను ఏ విధంగా కృష్ణుడితో సంభాషించాలి, ఏ విధంగా ఎక్కువ అటాచ్మెంట్ని పెంచుకోవాలి గురువుతోటి కృష్ణుడితోటి. ఎవరైతే గురువుతో అటాచ్మెంట్ పెంచుకోరో వాళ్ళు ఉద్ధరింపబడలేరు. ఎందుకు ఉద్ధరింపబడలేరు చెప్పండి? మన లోపాలను పరిశీలించి మనను లోపరహితులుగా తీర్చిదిద్దేవాడే గురువు. అర్థమైందా? మరి మనకున్న లోపాలను ఉంచుకొని ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటాం మనం, అంతే కదా మనందరం అంతే. గురువు యొక్క దివ్యమైన కృపావీక్షణాలు మన మీద ప్రసరింపగలిగినప్పుడే మన లోపాలన్నీ, మనం ఎంత క్లోజ్ అవుతామో గురువుకు అన్ని లోపాలు గురువు గారు మన మీద స్టడీ చేయగలరు. స్టడీ చేసి మనల్ని మంచి క్వాలిటీస్ మనలో ఇంప్రూవ్ చేయగలరు గురువు గారు. మనం గురువుతో అటాచ్మెంట్ తగ్గించుకుంటూ పోతున్నాం అనుకోండి, మన లోపాలు ఎవరు పరిపూర్ణం చేస్తారు? లోపాల నుండి మనల్ని ఎవరు ఉద్ధరిస్తారండి చెప్పండి? అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది? మనము మన గురువుతో అటాచ్మెంట్ పెంచుకోవడమా తగ్గించుకోవడమా? ఎందుకోసము? మన క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. అంతే కదా, క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోకుండా భక్తిలో ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఏమిటి? ప్రతి విషయంలో గురువుతో అటాచ్ అయి ఉండాలి మనం. ఇదే నిజమైన సరెండర్, గురువుకు శరణాగతి పొందే విధానం. అట్లా కాకుండా మనకు వీలు కుదిరినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చూడండి, ఎన్ని సుఖాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా గురువును ఆశ్రయించి ఉన్న వాళ్ళు ఎప్పుడు పతనం కారు. అర్థమైనా? కొంతమంది బాధపడుతున్నట్టు నేను ఇంతగానో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఎన్నో కష్టాలు ఇస్తున్నాడు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించడం? ఇది అజ్ఞాన స్థితి అంటారు. ఒక జ్ఞానం ఏం చేస్తాడు? స్థిత ప్రజ్ఞతను కలిగి ఉంటాడు. ఒక భక్తుడికి కష్టాలు ఎందుకు వస్తాయి? చాలాసార్లు చెప్పాను, ఎందుకు వస్తాయండి? మన ఒక బద్ధ జీవుడికి ఎందుకు వస్తాయి కష్టాలు చెప్పండి? ఇంకా బద్ధ జీవుడికి ఎందుకు వస్తాయి కష్టాలు, ఎందుకు వస్తాయి? అదే మరి, ఎందుకు వస్తున్నాయి ఆ కష్టాలు, ఎందుకు వచ్చాయి బద్ధ జీవుడికి? బద్ధ జీవుడు అంటే అర్థమైంది, కష్టాలలో ఉన్నామని బద్ధ జీవుడు అంటారు. కర్మల చేసిన కర్మల ద్వారా శిక్షలు అనుభవించడం కోసమే ఆ యొక్క కష్టాలు వస్తాయి. మరి వీటన్నిటి నుండి బయటపడాలి, ఇవన్నీ ఆగిపోవాలి అనుకుంటే, అంటే ఇక్కడ ఏ విధంగా మనకు కర్మ ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా ఇవి ఆగిపోతాయంటే, ఒక సముద్రంలో అగ్ని పర్వతం ఉన్నదండి. సముద్రం ఏం వెతజల్లుతుంది విస్ఫోటనం చెందినప్పుడు? లావా.
బయట అగ్నిపర్వతం ఉంది, సముద్రం ఆ యొక్క అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు లావా పెద్ద తెలుస్తుంది అంతే కదా. అలాగే మన కర్మ ఫలితాలన్నీ తక్వానికి వచ్చిన తర్వాత, వీటి కర్మ పండిందిరో, వీటి కర్మ ఏమంటారు దీన్ని ఏదంటారు చాలండి, పాపం పండిందిరో అంటారు. చూడండి మన వాడుక భాషలో చెప్పాలంటే కదా, ఇదే కర్మ అనే అగ్నిపర్వతం బ్లాస్ట్ అయింది, అప్పుడు కష్టాలన్నీ వస్తున్నాయి. అయితే ఎప్పుడు ఈ బాధ నుండి బయటపడతాడంటే, అగ్నిపర్వతాలు సముద్రాలలో కూడా ఉంటాయండి, ఉంటాయండి అగ్నిపర్వతాలు. ఎప్పుడైతే ఈ సముద్రం మన పైన హరినామ సంకీర్తనము, హరినామ హరే కృష్ణ మహామంత్రం అనే దివ్య ఆధ్యాత్మిక సాగరం ఎప్పుడైతే మనం మన పైన ప్రసరింప చేసుకుంటా ఉంటామో, ఈ లోపల ఉన్న అగ్నిపర్వతం బ్లాస్ట్ అయినా కూడా ఈ అగ్నిపర్వతము ఆ నీటి ద్వారా ఏమవుతుందండి, అవుతుందా? అంటే మన పైన ఎలాంటి ప్రవాహాన్ని మనం ప్రసరింప చేసుకోవాలండి, హరే కృష్ణ మహామంత్రము, యుగధర్మ హరినామ సంకీర్తన సముద్రాన్ని మన మన తల పైన మనం ప్రసరింప చేసుకోవాలి. ఆ యొక్క సముద్రంలో మనం ఉండాలి. ఉంటున్నామండి మనం కరెక్ట్, కర్మలు కష్టాలు కూడా 50-50 అన్నట్టయితే, మరి 50-50 అంటే 50-50 అంతే కదా. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నదానికి ఇంకోటి చెప్తాను వినండి. ఒకసారి ఒక భక్తుడు చెప్పుకున్నాం మనం ఏంటో కూడా, ఒక భక్తుడు భగవంతుడికి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుండేవాడు. చేస్తూ చేస్తూ ప్రారంభ దశలో ఆఫరింగ్ కూడా చేసేవాడు, ప్రసాదాలు అవి కానీ. నేను అన్నిటికంటే ఒక విష్ణు సహస్రనామ పారాయణ చేస్తేనే భగవద్ధామాన్ని వెళ్ళిపోతాం కదా, ఈ ఆఫరింగులు ఈ కష్టాలు దేవుడు ఇచ్చేవ ఇవన్నీ ఎందుకు, అవన్నీ వదిలేద్దాం, ఈ 50 తీసుకున్నాం ఆ 50 వదిలేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మనం అనుకున్నాడు ఓన్లీ విష్ణు సహస్రనామ పారాయణ పట్టుకొని మొదలు పెడతాడు. ఇక ఒక్కసారి చదివితేనే ఇంత ఫలితం, ఇక రోజంతా నేను చదివితే ఇంత ఫలితం అని ఎప్పటికి కంటిన్యూషన్ రోజు చదివేవాడు. ఈ దేహ త్యాగం తర్వాత ఖచ్చితంగా తను భగవద్ధామానికి వెళ్ళాడు. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత మరి మనం ఏం చేస్తామో ఆ ఫలితంగా పొందేది అక్కడ మనం కూడా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణువు వచ్చాడు, వచ్చాడు వచ్చి ఏం చేశాడు, విష్ణువు ఏమంటేవాడు అంటే, ఆహా ఎంత మంచిగా ఈ యొక్క నా యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు, నువ్వు ఈ విధంగా చేసేవాడు, నువ్వు ఆ విధంగా చేసేవాడు, ఎంత మంచిగా చేసావు నా కోసం, అందుకే నీకు ఈ యొక్క భగవద్ధామం వచ్చింది, నువ్వు వచ్చావు చాలా ఆనందంగా ఉందని. ఇక ఇక మొదటి నుంచి చివరి వరకు విష్ణు అదే చెప్తున్నాడు ఆ భక్తుడికి. చెప్తుంటే ఈయనకు ఆకలి అవుతుంది ఈ భక్తుడికి, సరే స్వామి నాకు ఆకలి అవుతుంది స్వామి, మరి ఇంత చేశాను ఇక్కడికి వచ్చాను మరి నా ఆకలితో ఉన్నాను స్వామి అంటే, మళ్ళీ ఏం చెప్తున్నాడు విష్ణు, నువ్వు ఎంత మంచిగా చేసేవాడు విష్ణు సహస్రనామ పారాయణ, చాలా బాగా చేసేవాడు, ఈయన ఇక భరించలేకపోయాడు, ప్రభు మహాప్రభు నన్ను క్షమించండి, నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది, మీకు ప్రసాదం నివేదన చేయలేదు నేను, నా సంపాదన నుండి నేను మీకోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, కేవలం గుడికి వెళ్ళడము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము రావడం ఇది మాత్రమే చేశాను తండ్రి, మీకోసం నేను ఏమి ఖర్చు పెట్టి మీ సేవ కోసం నేను ఏమి ఖర్చు పెట్టలేదు తండ్రి, నన్ను క్షమించి నన్ను ఉద్ధరించండి అంటే, దేవదేవుడు భక్తుడు ఎంత అధమస్థితిలో ఉన్నా ఉద్ధరించడమే తను చేసే భక్తుని యొక్క భక్తికి బంధుడు. మరి ఏం చేయాలి అప్పుడు, నీ యొక్క కొడుకు యొక్క స్వప్నంలో కనిపించు, వెళ్ళి కనిపించి ఒక బ్రాహ్మణుడికి ఈ సమారాధన భోజనాలు ఏర్పాటు చేయమను, అప్పుడు నీకు ఈ యొక్క ఆకలి తీరుతుంది కదా అని చెప్తే, అతను కొడుకు కళ్ళలో కనిపిస్తే, నువ్వు నా కోసం ఏముంచావని నీకు నేను బ్రాహ్మణులకు తెచ్చిపెట్టాలి ఇంకా, అర్థమైందా, ఉన్నది కానీ తండ్రి నేర్పిన దారే కదా కొడుకు పోయేది, నువ్వేం నేర్పిస్తే అదే కదా తనవి నేర్చుకునేది అంతే కదా. అంటే కేవలం తండ్రి కోసం కూడా నువ్వు దేవుడికే పెట్టలేదు ఇక్కడ, మరి ఇక్కడ తండ్రి కోసం కూడా ఒక బ్రాహ్మణుడికి పెట్టాలని ఎంత ఖర్చు అని ఆలోచించుకొని ఆయన అది కూడా పెట్టలేదు అక్కడ. మళ్ళీ ఎంతో దుఃఖ వదనంతో వచ్చి భగవంతుని మొరపెట్టుకుంటాడు, నా పరిస్థితి నన్ను ఉద్ధరించండి దేవదేవాన్ని అన్నప్పుడు, సాక్షాత్తు భగవంతుడే ఆ యొక్క ఆ భక్తుడి పుత్రుని కళలో కనిపించి, రేపు నేను బ్రాహ్మణుని రూపంలో వస్తున్నాను, భగవంతుడే కనిపించి నాకు నీవు ఆహారాన్ని అంటే ప్రసాదం నివేదన చేయినాకు అని అన్నప్పుడు, భగవంతుడే కనిపించిన తర్వాత ఏం చేస్తాడుగా, దేవదేవుడే బ్రాహ్మణ రూపంలో వస్తాడు కదా, రకరకాల ప్రసాదాలన్నీ రెడీ చేపిస్తాడు. ఇక తండ్రికి పెట్టలేదు, భగవంతుని ఉద్ధరించడం కోసం కళలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆ విధంగా అతను కళలకు వచ్చిన తర్వాత భగవంతుడు వచ్చిండు, ఆ యొక్క విప్రుని రూపంలో ఆ ప్రసాదాలన్నీ స్వీకరిస్తాడు, అక్కడ తన భక్తుని ఉద్ధరించుకుంటాడు అక్కడ భగవంతుడు. చూడండి అంటే మనము మనకు అందిన సంపాదనలో కనీసం 100 రూపాయలు వస్తే
శాస్త్ర ప్రమాణం ఏం చెప్తుంది? 50 రూపాయలు భగవంతుని సేవకు వచ్చింది. కానీ మనం ఏం చేస్తాము? ఈ 100 రూపాయలు కాక ఇంకొక రూపాయి ఎక్కువ వస్తే పాగులు పక్కకు వేసుకోవడానికి అనుకుంటాం. బద్ధజీవుడు సహజ స్థితి, భక్తుల స్థితి కోసం కాదు నేను చెప్పేది, బద్ధజీవుడి యొక్క సహజ స్థితి. అర్థమైందా? మళ్ళీ ఏమనుకుంటాము, ఇప్పుడు వెళ్ళి నేను గుడి కోసం నేను ఇంత ఖర్చు పెడితే నాకేమొస్తుంది లాభం? అయితే కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు నాకు ఎంత ఇస్తావో దానికి రెట్టింపుగా నీకు ఇస్తాను అంటున్నాడు కృష్ణుడు. దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి కృష్ణ భగవానుడు తన తల్లి యశోదమాత ఏం చేస్తుందంటే, పండ్లు అమ్ముకునే అప్పుడు ఆ కాలంలో ఈ యొక్క ఏది డబ్బు రూపం కాకుండా వస్తు మార్పిడి ఉండేది. అర్థమైందా? వస్తు మార్పిడి ఉండేది. పండ్లు అమ్ముకునే ఆమె వచ్చినప్పుడు తన తండ్రి తల్లి ఇద్దరు కలిసి ఆమెను పిలిచి కొన్ని పండ్లు తీసుకొని తన తండ్రి వచ్చి ఒక పెద్ద దాన్ని ఏమంటారు, కూజలా ఉంటుంది, దాని నిండా ధాన్యాన్ని ఆ యొక్క పండ్లు ఆమెకి ఇస్తుంది. ఏమంటారు దాన్ని, కూజలా కొంచెం ఇస్తే కృష్ణుడు కూడా తన చిన్న చిన్న చేతులతో పోయి కొంచెం కొంచెం పట్టుకొచ్చి అందులో పోస్తుంది. పోసినప్పుడు ఆ పండ్లు అమ్ముకునే ఆమె అతని యొక్క ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసి ఎంతో ఆనందంతో ఆయన ఇచ్చిన కొన్ని గింజలకే ఈమె ఇన్ని పనులు తీసి ఆయన చేతి నిండా పెడుతుంది. ఇట్లా పట్టుకో ఎట్లా పట్టుకోవాలో అర్థం కాదు ఆ చిన్న చిన్న చేతులతో కృష్ణుడికి. కానీ అట్లా పట్టుకున్న తర్వాత ఆ యొక్క గంపలో ఆమెకు ఆ నిండా రత్నాల రాసులు నిండిపోతాయి ఆమెకు ఆ పండ్ల గంపలో. ఆమె ఏమిచ్చింది కృష్ణుడికి? 2-3 పండ్లే తన చిట్టి చిట్టి చేతులతో పట్టుకోవడానికి. కానీ ఆయన ఏమిచ్చాడు ఆమెకు? ఇది నిజంగా జరిగిందే కదా, మన శాస్త్ర ప్రమాణం తెలియజేస్తుంది, అవునా? కానీ హృదయపూర్వకంగా మనం ఏం కృష్ణుడికి ఇస్తున్నాము? అర్థమైందా? ఇది ఇక్కడ ముఖ్యమైనది. కుచేలుడు ఏమిచ్చాడు కృష్ణుడికి? ఏమి లేకపోయినా సరే పిడిక అటుకులు ఇవ్వాలా వద్దా అనే సంశయం ఉన్నప్పుడు కూడా కృష్ణుడు తన భక్తుడి యొక్క భావాన్ని తెలుసుకొని, భావగ్రాహి జనార్దన కృష్ణుడు, అర్థమైందా? తన భక్తుడి యొక్క భావాన్ని తెలుసుకొని ఆ యొక్క అటుకులను ఎంతో ఆప్యాయతతో తీసుకొని నోట్లో ఇట్లా పోసుకుంటే అపారమైన ధనరాశులు, అర్థమైందా, రాజమందిరం లాగా తన యొక్క భవంతి పరిచారికలు, తన తరతరాలుగా తిన్న తరగని ఆస్తి సంపద చేకూరుంది. ఎవరికి? కుచేలుడికి. మరి కృష్ణుడు ఇచ్చారా ఇవ్వలేదు ఇక్కడ, అవునా కదా? కృష్ణుడు తనుకుంటే ధనలక్ష్మి కూడా దాసోహం అని ఇవ్వాల్సిందే అక్కడ, వేరే మాటలు లేదు ఇక్కడ. అర్థమైందా? ఈవెన్ పంచపాండవులకు కూడా శ్రీయంత్ర స్థితిని కూడా కృష్ణుడే అందించాడు. చాలా మంది తెలియక శ్రీయంత్ర సరే సబ్జెక్ట్ వేరే ఉంది, అర్థమైందా, తెలియక ఆ లక్ష్మీదేవి కూడా దేవదేవుడి యొక్క చరణ దాసురాలు, హృదయేశ్వరి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఏ ఇల్లాలైనా సరే తన భర్త గౌరవింపబడుతున్నారంటే ఆనందపడుతుందా బాధపడుతుందా కదా? మరి దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆ దేవదేవుడి సంకల్పం తన భక్తుని ఉద్ధరించాలనుకున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? కరుణిస్తుందా లేదా? మనకు ఋగ్వేదం చెప్తుంది ఎవరైతే దేవదేవుడిని ఆరాధిస్తారో సమస్త దేవతలు ఆ భక్తునికి వశవర్తనలై ఉంటారని చెప్తుంది ఋగ్వేద వేద ప్రమాణం చెప్తుంది. కానీ మనం నిన్నే కదా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాము అందరు కదా, సంతోషం. అయితే ఒక భక్తులు కూడా నన్ను అడిగారు మొన్న ప్రోగ్రామ్ అప్పుడు, మరి మేము కృష్ణ భక్తి సాధన చేసుకున్నాము, మరి దేవి దేవతల ఆరాధన చేసుకోవచ్చా, రేపు వరలక్ష్మి వ్రతం కదా చేసుకోవచ్చా వద్దా, ఏంటి విషయం, మాకు సందిగ్ధంగా ఉన్నది ప్రభుజీ చెప్పండి అన్నారు. అర్థమైందా? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, శివాలయానికి పోయి భక్తులు మొక్కుతున్నప్పుడు శివుడు నవ్వుకుంటాడట, ఏమని, నువ్వు దేవదేవుడివి, ఆదిదేవుడివి, సమస్త సృష్టిని సృష్టించిన వాడివి అన్నప్పుడు శివుడు నవ్వుకుంటాడట. శాస్త్ర ప్రమాణం చెప్తుంది మనకు, శ్రీమద్ భాగవత ప్రమాణంలో ఉంది ఇది. ఎందుకు నవ్వుకుంటాడు తెలుసా? ఒక సాధారణ అంటే ఒక ఉన్నత ఉద్యోగి, సపోజ్ ఒక స్థాయిలో ఉన్నత అధికారిని ఆ యొక్క సంస్థకు మేనేజర్ ఎవరైతే ఉంటారో, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ CMD, అర్థమైందా, అతనితో పోలిస్తే ఆ కింది స్థాయి వ్యక్తి నవ్వుకుంటాడా లేదా అండి? నన్ను అంత పెద్ద స్థాయి వాళ్ళతో పోలుస్తున్నాడు, ఇతనికి ముఖస్థుతి ఎక్కువనే ఉన్నది బాగానే అని నవ్వుకుంటాడు. వైష్ణవానాం యదాశంభు అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. వైష్ణవులందరిలో అగ్రగణ్యుడు ఎవరట? శివుడు, శంభుడు. శాస్త్రాన్ని అనుసరించి మనం సాధన చేయాలి ఫస్ట్. అంటే అలాగే మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నా వద్దా అన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, కానీ ఎందుకోసం చేసుకుంటున్నాం మనం అది?
భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థాయిలో ఉద్ధరింపబడతావో, ఈవెన్ కొంతమంది ఉన్నతంగా అంటే ఈ స్థాయి నుండి ఆ స్థాయికి ఉద్ధరింపబడే భక్తులు, వాళ్ళని నేను చాలా మంది గమనించాను, ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి, ఆ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రభు అదొకటి చేసింది. ఒకసారి ఒక భక్తుడు వచ్చాడు, నేను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను, నాకు చాలా దుడ్డులు వస్తున్నాయండి. దుడ్డులు అంటే ఏంటి, కన్నడ భాషలో దుడ్డులు అంటారు, వస్తున్నాయండి అన్నప్పుడు పరిణతి పొందిన భక్తుడు అన్నాడు, మరి నువ్వు ఆ కింది స్థాయి డెమ్మి గాడ్స్ ని ఆరాధించకపోయావా, దేవదేవుడు ఎందుకు ఇంకా నీకు బద్ధస్థితిలో ఉంటాం మనం. అంటే ఈ జీవాత్మ ఆ దేవాత్మకు ఉద్ధరించబడతాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. జడ జగత్తులోనే ఉంటుంది, ఎక్కడా స్వర్గం ఎక్కడ ఉంటుంది, జడ జగత్తులోనే ఉంటుంది, అర్థమైందా. ఆధ్యాత్మిక ఆకాశాన్ని దాటి గోలోక బృందావనానికి వెళ్లాలనుకునే భక్తుడు ఈ జడ జగత్తులో ఉండే డెమ్మి గాడ్స్ 33 కోట్ల దేవతలను పట్ల గౌరవభావంతో ఉంటాడు, కానీ చేయాల్సిన సాధన చేస్తాడు. చూడండి, వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, అమ్మవారిని ఆరాధించుకోవచ్చు, ఏ దేవుళ్ళు నేను మొక్కుకోవచ్చు, కానీ స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. చూడండి, నీ స్వీయ ఆరాధన ఏదై ఉండాలి, మూలాన్ని ఆరాధించు, సర్వ ఆదరణ, అందరు దేవతలను కూడా నీకు మనసు అయితే మొక్కుకో. అర్థమైందా, కృష్ణ భక్తి సాధన చేస్తుంటే కేవలం అన్నిటిని వదిలిపెట్టి ఒక్కటి చేయమని ఎవరు చెప్పరు అనే విషయాన్ని నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు, వాళ్ళు కూడా చేసుకున్నారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు, కానీ వాళ్ళు చేయాల్సిన దాన్ని మొదలు చేసుకొని తర్వాత ఇది చేసుకున్నారు. ఇది ఫస్ట్, అంటే ఫస్ట్ మనం ప్రామాణికతను తెలుసుకొని ఉండాలి. ప్రామాణికతను తెలుసుకోకపోతే నేను చాలా తెలివైన వాణ్ణి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తప్పులు చేస్తాం. 4 దోషాలలో మనం కూడా ఉంటాం, వాస్తవానికి అందులోనే ఉన్నాం మనం, ఇంకా బయటపడలేదు ఎవరము. ఓకేనా, ఇక్కడ అయిపోయినాం మనం. ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కదమ్మా, ఇది ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవాన్ని భక్తులకే అవగతం కాగలదని భగవద్గీత యందు పలు చోట్ల స్పష్టంగా తెలుపబడినది. శ్రీకృష్ణుని దేవదేవత్వమునడ అసూయ కలిగిన వారలకు ఈ మహావాంగ్మయము ఎన్నడనూ అవగతం కాదు. చూడండి, శ్రీకృష్ణుని యొక్క దేవదేవత్వం ఎడల, అంటే దేవతలందరికీ ఆదిదేవుడు అనే విషయం ఎడల వాళ్ళకు సరైన అవగాహన లేకపోతే ఈ మహావాంగ్మయము ఎన్నటికీ వాళ్ళకు అర్థం కాదు. చూడండి, ఫస్ట్ మనము కనీసం దేవదేవుణ్ణి కృష్ణుని దేవాది దేవుడుగా అంగీకరించే స్థితిలో మనం ఉండాలి. అంటే హిందువుల ప్రామాణిక గ్రంథం ఏంటిది, భగవద్గీత. నువ్వు హిందూ అయి ఉన్నప్పుడు నీ భగవద్గీతలు ఏముందో ఫస్ట్ నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోవాలంటే ఒక భగవద్గీత కొనుకొచ్చి ముందు పెట్టుకుని చదువుకోవడం కాదు, భగవద్గీతను ఆశ్రయించాలంటే, భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కూడా ఫస్ట్ మనకు క్వాలిటీస్ ఉండాలి, గురువును ఆశ్రయించాలి, అప్పుడు కానీ మనకు ఈ యొక్క తత్వం బోధపడదు. లేకపోతే మనము ఎట్టి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక స్థాయిలోకి ఉద్ధరింపబడము అసలు. ఓకేనా, గీతోపదేశములను అభక్తులు అవగతం చేసుకున్న గోరు యత్నమును తేనెటీగ తేనె సీతాపై వాళ్ళ చందంతో పోల్చవచ్చును. సీతామూత చెరువు అనేది ఎవరూ మకరందమును రుచి చూడలేరు. అదే విధంగా గీత ఎందలి చతుర్థాధ్యాయమున తెలుపబడిన శ్రీకృష్ణ భక్తులైన వారికి భగవద్గీత మహిమను చక్కగా అవగాహన కాగలదు, వేరెవ్వరూ దీనిని రుచి చూడలేరు. భగవాను ఉనికి ఎడనే అసూయగ్రస్తులైన వారు గీతను తాకనైనను సమర్థులు కారు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సత్యమును మరుగుపరచినదై ఉన్నది. చూడండి ఎంత చక్కగా వివరించారు, అర్థమేనా. ఈ యొక్క గీత యొక్క జ్ఞానం సంపూర్ణంగా మనకు అర్థం కావాలంటే తేనెటీగ వచ్చి సీసలో ఉన్నది తేనె మూత పెట్టి ఉన్నది, తేనె సీస మీద వాలినప్పుడు ఆ యొక్క మకరందాన్ని గ్రోలగలదండి. ఎప్పుడైతే ఆ యొక్క మూతను తీస్తామో ఆ యొక్క మకరందాన్ని తను గ్రోలగలదు, అంతే కదా. అలాగే మన విద్యాహంకారాన్ని పక్కన పెట్టేసి శరణాగతి పొందినప్పుడే ఈ యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం గురువు నుండి పొందగలం, అంతేకాక వేరే విధంగా పొందలేము. అర్థమేనా, మాయావాద భాష్యమును వినరాదాన్ని శ్రీ చైతన్య మహాప్రభు నిషేధమును విధించి ఉండరి. ఎట్టి పరిస్థితుల్లో మాయావాద భాష్యాన్ని మనం వినకూడదు, అర్థమేనా. ప్రామాణిక గురు పరంపర లేకుండా ఎవరైతే భగవద్గీతను రాసి ఉంటారో ఆ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని మనం స్వీకరించకూడదు. ఎందుకు స్వీకరించకూడదు అంటే అక్కడ సరైన గురు పరంపర లేదు, అర్థమైందా. సరైన గురు పరంపర, ప్రామాణికమైన గురు పరంపర లేదు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు,
మాయావాద భాష్యాన్ని మనం స్వీకరించకూడదు. ఎవరైతే మాయావాద భాష్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు పతనమైపోతారు, ఆధ్యాత్మిక ఉద్ధరింపబడదు ఆధ్యాత్మికంగా. ఎందుకు పతనమైపోతారు చెప్పండి? ఆ లోపైన తత్వ జ్ఞానాన్ని మన హృదయ గ్రంథిని ఛేదించలేదు. ఆ లోపైన తత్వ జ్ఞానము ఎక్కడిది? మనకు మన ప్రామాణికమైన పరంపర అందించే తత్వజ్ఞానము మన హృదయ గ్రంథిని ఛేదిస్తుంది. మాయావాదులు అందించే తత్వజ్ఞానము ఈ యొక్క హృదయ గ్రంథిని సరైన విధంగా ఛేదించలేదు. దానికి ఫలితాన్ని ఏం పొందగలం మనము? బ్రహ్మజ్యోతిలో లీనమయ్యే స్థితిని మనము ఊహించుకుంటాము. బ్రహ్మజ్యోతిలో లీనం అవడం అంటే మన ఉనికిని కోల్పోవడం అంతే కదా. మన ఉనికిని కోల్పోవడం అన్నట్టు. ఉనికిని కోల్పోవడం సరైన జ్ఞానం అండి కాదు కదా? ఉనికిని కోల్పోవడం సరైన జ్ఞానం కాదు. మనము ఉనికిని కలిగి ఉండడం, ఆధ్యాత్మిక ఉనికికి ఉద్ధరింపబోవడమే సరైన జ్ఞానం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఈ మాయావాద భాష్యాన్ని అంగీకరించినచో గీతా రహస్యమును అవగతం చేసుకున్నటకు శక్తిని కోల్పోవుదురని ఆయన హెచ్చరించింది. వ్యక్తిత్వం అన్నది భౌతిక జగత్తునకు సంబంధించినదైనతో భగవాన్ని ఉపదేశపు అవసరమే లేదు. అనగా జీవుడు మరియు భగవాను అనడే బహుత్వము నిత్యమైన విషయం. పైన తెలిపిన రీతిగానే వేదములందు ఈ విషయం నిర్ధారింపబడినది. అంటే వ్యక్తిత్వం అన్నది కేవలం భౌతికత్వం తోటి గూర్చి ఆపాదించుకోకూడదు, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి మనం. ఈ భావనను మనం కలిగి ఉన్నప్పుడు మనం ఉద్ధరింపబడతాం, లేని ఎలా ఎట్టి పరిస్థితిలో ఉద్ధరింపబడతాం. ఎందుకంటే ఈరోజు చర్చలో మీకు ఏమైనా సందేహాలు కలిగి ఉంటే దయచేసి. ఎవరికి ఏమి లేవా? ఎక్కడ బాబు? బహుత్వం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు తాను తన రూపంలోనే ఉంటాడు కానీ అనేక బహురూపాలలో తను ప్రకటితమవుతాడు. అర్థమైందా? శ్రీకృష్ణ భగవానుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, సత్యనారాయణ స్వామి, చైతన్య మహాప్రభు, ఇన్ని రూపాలలో అవతరించిండు. కలియుగంలో నామరూపంలో అవతరించిండు భగవంతుడు. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఏవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యత. కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు? నామరూపంలో ఉన్నాడు. అర్థమైందా? యుగధర్మ హరినామ సంకీర్తన మహాయజ్ఞ రూపంలో ఉన్నాడు, హరే కృష్ణ మహామంత్ర రూపంలో ఉన్నాడు భగవంతుడు నామరూపంలో. ఈ విషయానంటే యుగధర్మం ఏదై ఉన్నదని మనం తెలుసుకొని ఈ యొక్క యుగధర్మాన్ని మనం ఆచరించినప్పుడు మనకు విషయం మంచిగా అవగతమై ఉద్ధరింపబడతాము. ఇది బహుత్వ మంత్రం. అర్థమేను? ఇంకేమైనా సందేహం? అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటంటే, అహం బ్రహ్మాస్మి అంటే ఈ యొక్క అహంకారమైన స్థితి ఏదో ఉంటుందో దీని నుండి మనం ఉద్ధరింపబడే స్థితి బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. దీన్ని తత్వమసి, ఈ తత్వమసి కోసం కూడా మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. అర్థమైందా? అది ఇంకా ప్రభు ఏమో చెప్పారు. డబ్బులు కట్టలేదని దేవుడికి అనుకున్నా ప్రభు అనుకోనే, అంటే మామూలుగా రేట్ చూసి వారికి కొంచెం భయపడారు ప్రభుత్వం. డబ్బులు కట్టలేదని అట్లా అనుకున్నాను. పోగా అయితే మనం వచ్చేస్తాం, మా ఫ్రెండ్ కలిసారు మీకు వెళ్ళేసి చిన్న చెక్ వచ్చింది ఇంటి మీద.